హలో గ్యాస్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మీకోసం ఇంకో ఇంకో ఎంత తీసుకొచ్చాను మనకి ఏంటంటే ఓబీ ట్వంటీ టూ అప్డేట్ ఉంది కదా ఇంకా నైన్ డేస్లో ఉంది జస్ట్ నైన్ డేస్ మాత్రమే ఓబీ ట్వంటీ టూ అప్డేట్ అయితే మనైతే నిన్నైతే కొంచెం చూసాం అప్డేట్లు పెట్స్ ఉన్నాయి అలాగే యాడ్స్ చెప్పాను లాబీస్ చెప్పాను అవన్నీ చెప్పాను కదా అవి కాకుండా ఇంకా ఉన్నాయి మనకైతే ఎగ్జాక్ట్గా అయితే ఎయిటీన్ ఉన్నాయి ఎయిటీన్ చేంజెస్ అయితే ఉన్నాయి మన అప్డేట్లు అయితే ఎయిటీన్ వస్తున్నాయి ఆ ఎయిటీన్ గురించి అయితే నేను ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను ఎందుకంటే మనం ల్యాగ్ చేస్తున్న వీలు అయితే అందుకే ల్యాగ్ చేయకుండా అయితే అయితే ఎయిటీన్ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసేద్దాం కానీ అందుకని ముందే నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ మీద షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా అది ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట నేను అప్లోడ్ చేసినట్టు మీరైతే వెంటనే చూడవచ్చు పెట్టిన వెంటనే మీరైతే చూడవచ్చు మనైతే వీడియోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు చిన్న ఇంటర్ తో మనం స్టార్ట్ వీడియోని ఓకేనా చూండి యాక్చువల్గా అయితే మనకైతే ఈ ఓబీ ట్వంటీ టూ అప్డేట్ అయితే ఏం చేస్తుందంటే సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్ సీజన్ సీజన్కి అక్కడికి మార్చుతూ ఉంటాడనమాట సమ్మర్ సీజన్ రైని సీజన్ అలా మార్చుతూ ఉంటారు సీజన్ సీజన్కి ఈ సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్కి తగ్గట్టుగా అన్ని చేంజ్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు అంటే అలోకు ఉన్న కదా అయితే యాక్చువల్గా స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ దేనికి యూజ్ చేయడం కావద్దు కానీ మనకేం చేశాడంటే ఈ ఆర్డినరీ క్యారెక్టర్ కూడా పెట్టుకోవడానికి అలా చేశాడు అనమాట ఇది ఆర్డినరీ క్యారెక్టర్ కాబట్టి ఇది ఇది దగ్గరగా అలోక్ కూడా పెట్టుకోవచ్చు అలా అలోక్ కూడా పెట్టుకోడానికి అలా అవుతూ ఉంటుంది అనమాట మన ఒక స్పెషల్ క్యాటరింగ్ ఇంకో స్పెషల్ క్యాటర్ యాడ్ చేద్దామంటే అలా అవ్వదు ఓన్లీ ఆర్డినరీ కేటర్కి అనమాట యాడమ్కి అలాగే ఎలాంటి ఆడడానికి అలాగే యాడ్ చేయడం కావాలి కాబట్టి కొన్ని స్పె నార్మల్ క్యాటర్కి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ చూడండి మనకైతే బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చారు అంటే మనం ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ మనం ఓపెన్ చేస్తాం కదా బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ చూసారా సమ్మర్ అనమాట సమ్మర్ కాబట్టి మనకి బీచ్ బీచ్ అది మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే బీచ్ అది ఇచ్చాడు అనమాట అలా సమ్మర్స్ తగ్గట్టుగా మనకంటే మొత్తం అన్ని చేంజెస్ అయితే చేసే అనమాట మనకి ఎలాగ లాబీ చూసారా లాబీ అయితే మైండ్ బ్లోయింగ్ అయితే లాబీ అయితే చాలా బాగుంది నేనైతే వీడియో పెట్టాను కదా ఆ లాబీని చూశారు కదా మొత్తం లాబీ అయితే ఉందో నేను జస్ట్ ఇందులో ఎయిట్ నడిపిస్తుంది కాబట్టి మనకి ల్యాక్ చేయకుండా వీడియోని డైరెక్ట్ నేను అయితే స్క్రీన్ షాట్లు తీసి డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఆ లాబీ అయితే అలా ఉంటుంది మనైతే చేంజెస్ అయిపోయింది అది కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరైతే ఇది ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది ఎందుకంటే మనకైతే ముందు పరిగెడుతున్నప్పుడు వెనకాల చూడటం కాదు ఒకవేళ వెనకాల ఎనిమీస్ ఉంటే మనైతే ఎగిరి మనీ బ్యాక్ తిరగాలి అదే కాకుండా ఇదైతే అంటే ఒక ఐబాల్ ఉంటుంది ఐబోర్ అయితే మనైతే రోటే రొటేట్ చేస్తే త్రీ డిగ్రీ కూడా మనైతే చూడవచ్చు అనమాట ఎనిమీస్ ఎక్కడున్నారా ఒకవేళ మన బ్యాక్ సైడ్ మనం పరిగెడుతున్నాం జోన్లోకి మన బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారో ఏమో అని తెలుసుకోవడానికి అయితే మన అయితే ఐ బాల్ని అయితే మూవ్ చేస్తూ ఉంటే మనకైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే మనయితే మూవ్ అవుతాం ముందుకి అలాగే చూసారా అలోక్ అలోక్ కానీ స్పెషల్ క్యారెక్టరీ ఏమైనా ఉన్నాయనుకోండి అవి అయితే మనకైతే కలర్ చేంజ్ అవుతాయి మన బ్లూ కలర్ కింద కానీ రెడ్ కలర్ కింద కానీ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే మనకి క్లియర్గా ఎపీరియన్స్ అవుతాయి అవి స్పెషల్ క్యారెక్టర్ అది ఒకటి చేంజ్ చేసాడు మనని ఇంకా ఏంటంటే మనం అలా చేంజ్ చేస్తూ పద్దెనిమిది అని చెప్పాను కదా ఎయిటీన్ ఎయిటీన్ అబ్బుల్ చేసి ఎయిటీన్ చేంజెస్ అయితే చేశాడు అలాగే మ్యాప్స్లో కొన్ని చేంజ్ చేయడాను కదా చూడండి ఇవ్వండి మ్యాప్లో అయితే మనం అయితే ట్రక్స్ అలాగే కొన్ని చిన్న 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 గ్రాఫిక్స్ అయితే మార్చాడు అలాగే కొన్ని ప్లేసెల్లో అయితే మనకైతే ఒక ట్రాల్ అని చెప్పిన కదా స్టార్టింగ్ పిచ్చి చూడండి ఆ క్రాల్ ఉంది కదా రివైవ్ చేస్తే మనకైతే గ్యాన్స్ అయ్యి చేస్తే అలాగే ఇక్కడ ఒక ఎమోట్ ఉంది కదా ఎమోట్ కదా యాక్చువల్గా ఒక కుర్చీ అనమాట అంటే ఒక చైర్ ఆ చైర్లో మనం కూర్చోడానికి జస్ట్ ట్రైల్ అనమాట షాట్ తీసుకొని మన ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయాలి అంతే అలా దాంతో ఒక ఈవెంట్ అయితే వస్తుంది గ్యారెంటీగా ఆ చైర్లో కూర్చోాలని అలాంటి ఒక ఈవెంట్ వస్తుంది మనకైతే ఇంకోటి ఏంటంటే మనకి సీజన్ వన్ నుంచి ఈ పూర్కి ఎన్ని సీజన్లు అయ్యో ఆ ఎలా పస్ మనకైతే గ్యాలరీలో వస్తుంది అనమాట గ్యాలరీ వస్తుంది ఎల్ట్ గ్యాలరీ అని ఎల్ట్ గ్యాలరీ మొత్తం అన్ని సీజన్ వన్ నుంచి సీజన్ ఫోర్కి ఎన్ని సీజన్లు అయ్యో అన్ని సీజన్ ఎల్ట్పాస్ కూడా గ్యాలరీ అయితే వస్తుంది అంటే ఏ బండిల్స్ అయితే మనం అనమాట ఏ సీజన్లో ఏవేవి ఉన్నాయని అలా ఇంకోటి ఏంటంటే మనకైతే ఐదు ఎమోట్లు వచ్చాయి కదా ఫైవ్ ఎమోట్స్ ఆ ఎమోట్స్ కూడా మనం చేంజ్ చేశారని అంటే ఈ చిన్న చిన్న చేంజెస్ నేనైతే ఎయిటీన్ చేంజెస్ అయితే ఇచ్చాడు అనమాట మనకి అలా ఏది చేసి అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఎందుకంటే మనకి అప్డేట్ అయిన తర్వాత తెలుసుకోవడం కన్నా ముందు తెలుసుకుంటాం మనైతే అప్డేట్లో ఈజీగా మనైతే ఈజీగా అన్ని తెలుసుకొని వాడుకోవచ్చు అలాగే మనకి మెయిల్ బాక్స్ ఉంటుంది కదా పైన గేమ్లోని మెయిల్ బాక్స్ అయితే ఎలా చేంజ్ చేయాలన్నమాట కొంచెం ఎఫెక్టివ్గా చూడడానికి నీట్గా అన్నట్టుగా కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నాడు మెయిల్ బాక్స్ అయితే అలా చిన్న చేంజెస్ చేసాడు పర్లేదు పెద్ద చేంజెస్ ఏం కాదు కానీ ఎయిటీన్ చేంజెస్ చేసన్నా కదా మనయితే ఏం చూద్దాం అవి ఎయిటీన్ చేంజెస్ అయితే మనకైతే గేమ్ మనైతే పొర ప్రొగట మ్యాప్ ఉంది కదా ఆ మ్యాప్ అయితే యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుని కావద్దు మనకైతే మళ్ళీ ఈ అప్డేట్ తర్వాత నుంచి అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకుని అదే మ్యాప్ కానీ కావాలంటే ఆడుకోవచ్చు అంటే నార్మల్ క్లాసిక్ లెక్క ఆ మ్యాప్ కూడా కావాలంటే ఆడుకోవచ్చు అలా కలహరి కూడా ఇచ్చాడు అనమాట కలహరి కూడా మ్యాప్ అలా ఇచ్చాడు మనైతే కలహరి ఆడుకోవచ్చు అలాగే బెరిమూలు ఆడుకోవచ్చు కావంటే ప్రొగట మ్యాప్ కూడా ఆడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇదైతే మీరు అలానే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీకైతే రిక్వెస్ట్ పెడతారు ఎక్కువ సార్లు ఆ రిక్వెస్ట్లు అయితే మనం తీసేయడానికి ఏం చేయాలంటే ఇక రిజల్ట్ని క్లిక్ చేస్తే మనకైతే ఇంకా అన్నోన్ పర్సన్ నుంచి మనకి ఏ ఎలాంటి రిక్వెస్ట్లు కూడా అంటే డెస్టబిన్స్ కూడా మనకి ఏ రాకుండా అది ఒక ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు అన్నమాట సెట్టింగ్స్లోని అలా సెట్టింగ్స్లో అయితే ఇంకో ఆప్షన్ ఇచ్చారు మనకైతే ఈ కొత్త క్యారెక్టర్స్ కదా ఫీమేల్ క్యారెక్టర్ చెప్పిన కదా థర్టీ మీటర్స్ లోపల ఉంటే ఎనిమిస్ అయితే మనకైతే డిటెక్ట్ డిటెక్ట్ అవుతుంది మ్యాప్లోని మనకైతే తెలిసిపోతాయి ఎనిమిస్ సెకండ్ అని ఆ క్యాటర్ అయితే మనకి వస్తుంది అంటే రెండు ఒక క్యాటర్ రెండు ఒకేసారి కానీ క్యారట్ అయితే వస్తుంది గ్యారెంటీగా సో ఇదైతే మనకి మెయిల్ క్యాటర్ కదా మెయిల్ క్యాటర్ ఏంటంటే మన ఎక్కువ మంది చెప్తాం కదా ఎక్కువ మంది అమ్మినప్పుడు వాళ్ళు మనల్ని అయితే స్పెట్ చేసినప్పుడు ఒకవేళ ఎనిమిది మనం షూట్ చేస్తే అడ్డ షూట్ చేస్తే మనకైతే డ్యామేజ్ అయితే కొంచెం తక్కువ అవుతుంది అనమాట డ్యామేజ్ అయితే అలా తక్కువ తక్కువ అవుతుంది డ్యామేజ్ అలా బాడీకి తగిలిన డ్యామేజ్ అయితే తక్కువ అవుతుంది అలాగే మనకైతే కొత్త పెట్టగ ఫాల్ కన్ పెట్టండి అది ఫాల్ కన్ ఏంటంటే గ్లైడర్ యూజ్ చేసినా అలాగే ప్యారాషూట్ యూజ్ చేసినా మనైతే కొంచెం ఫాస్ట్గా ఎనిమిస్ కన్నా ఫాస్ట్గా మనైతే ల్యాండ్ అవుతూ ఉంటాం కంటే కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ స్పీడ్ అయితే పెంచుతుంది అనమాట అది అది లెవెల్ ఫైవ్ లెవెల్ ఫోర్ తర్వాత లెవల్ ఫైవ్ తర్వాత మనకైతే అన్లాక్ అవుతుంది ఆ స్కిల్ అయితే మనకైతే పెట్ట లెవెల్ ఫైవ్కి వెళ్ళాలి అప్పుడైతే అన్లాక్ అవుతుంది మనకి మామూలుగా ఏం మోడ్స్ ఉంటాయి కదా ఆ మోడ్స్లో అయితే వెపన్స్ అయితే చేంజ్ చేశాడు అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కొత్త వెపన్స్ అయితే పెట్టాడు అది కూడా ఒక చేంజే కాబట్టి ఆ చేంజ్లో ఎయిటీన్ చేంజెస్లో ఇది ఒక చేంజ్ అనమాట ఎయిటీన్ చేంజెస్లో ఇది ఒక చేంజ్ అలాగే మనకైతే అలా చాలా చేంజ్ ఉన్నాడు ఎయిటీన్ చేంజెస్ అయిపోయింది కదా ఇదైతే కొత్త మోడ్ అనమాట ర్యాంప్ మోడ్ అని ఇది చూస్తే మీరైతే నేనైతే దీని గురించి ఒక వీడియో చేస్తాను ఎందుకంటే చాలా బాగుంది అయితే మనం ఏం లేదు ఒక లాగా తయారైపోతాం ర్యాంప్ ఒక టెన్ ఒక టెన్ కిల్స్ చేశారు అనుకోండి మరి మీరు టెన్ కిల్స్ చేసినంత ఒక రివైవ్ ఉంటుంది అనమాట దాన్ని ఆటోమేటిక్గా రివైవ్ చేస్తే అయితే ఒక డ్రాగన్లో మారిపోయితే మనయితే వాడుతుంటుంది ఇది అయితే భూమ్ స్క్వర్ అనమాట భూమ్ స్క్వర్ అయితే కొంచెం చేంజ్ చేసాడు ఆ చేంజెస్లో భూమి స్క్వర్ ఇలా పెట్టాడు అనమాట అది అది లాస్ నాకు తెలిసి ఇది ఇంకో లాస్ట్ లాస్ట్ ఉంది ఇంకా ఆ లాస్ట్ ఏంటంటే చిన్న ఏ అప్డేట్ అయితే ఎయిటీన్ అప్డేట్స్ మనకైతే ట్రైనింగ్ మోడ్ ఉంది కదా ట్రైనింగ్ మూడోలో అయితే గ్లోబల్ ఇచ్చాడు అలాగే కొన్ని చేంజ్ లాబీ అది చేంజ్ చేసాడు అలాగే మనం రిలాక్స్ చేసుకోవడానికి కుర్చీలు అవి పెట్టాడు అవన్నీ పెట్టాడు కదా అలాంటివన్నీ మనకైతే ఎయిటీ పాటు మనకైతే ఎయిటీన్ అయితే అప్డేట్స్ అయిపోయాయి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి ఎందుకంటే నేను షేర్ చేయమంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ ట్రెండ్ అవ్వాలంటే మినిమం ఫోర్ అవర్స్ అయితే మనకు వాచింగ్ అవర్స్ అవ్వాలి మనకైతే వచ్చి నాకు తెలిసి వన్ ఫిఫ్టీ అవర్స్ అయితే అయ్యాయి ఇంకా ఫోర్ థౌజండ్ అంటే వన్ ఇయర్లో అవన్నీ చేయాలి కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నాకు కొంచెం నేనైతే కొంచెం గివ్ ఏస్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను కదా నెక్స్ట్ మంత్ నుంచి గ్యారంటీ కానీ నేనైతే స్టార్ట్ చేస్తాను ప్రతి వీక్కి వీక్కి అయితే నేనైతే గివ్వే అయితే ఇస్తాను ఓకే మనైతే నెక్స్ట్ వీక్లో కలుద్దాం బాయ్ గాయస్